హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పందెం కోళ్ళలో వచ్చే కాళ్ళపట్ల గురించి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా ఈ కాళ్ళపట్లు వచ్చిన కోడిని ఎలా గమనించాలంటే, మనం కోడి పెట్ట కావచ్చు, పుంజు కావచ్చు, పందెం పుంజు కావచ్చు, అది నడుస్తూ నడుస్తూ ఒక దగ్గర కూర్చుని పోవడం, మళ్ళీ లెగిసి నాలుగు అడుగులు వేసి మళ్ళీ కూర్చుని పోవడం, మేత సరిగ్గా తినకపోవడం, నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి చూసారా, అలాంటి కోళ్ళకి మీరు ఈ ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఫ్రెండ్స్ ఈ మెడిసిన్ వచ్చేసి హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి. దీని పేరు వచ్చేసి మెకోబాల్. ఇది హ్యూమన్ మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి. ఇది లేకపోతే మెకోబాల్, ఇది లేకపోతే ఇంకోటి ఇది మెథైల్ కోబాలమైన్ విటమిన్ బి6 అని మనకి మెడికల్ స్టోర్స్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి. చూస్తున్నారు కదా, మెథైల్ కోబాలమైన్ బి6 అని అంటే మెడికల్ స్టోర్స్లో ఇస్తారు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 37 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 37 రూపాయలుగా మనకి దొరుకుతుంది. ఫస్ట్ చూపించిన మెకోబాల్ కానీ ఈ మెథైల్ కోబాలమైన్ బి6 కానీ ఈ రెండు ఒకేలాగా ఇంజెక్షన్ చేయాలండి. మనం సిరంజీలో 0.5 ml తీసుకుని 0.5 ml తీసుకుని లెఫ్ట్లో కానీ రైట్లో కానీ లెగ్కి మనం నైట్ టైం చేసుకోవాలండి. ఇది నైట్ టైం వరకే చేసుకోవాలి. 0.5 ml కనపడుతుంది కదా, 0.5 ml మనం చేసుకోవాలి. రోజు మార్చి రోజు, అలా 8 రోజులు రోజు మార్చి రోజు. ఇవాళ చేశారనుకోండి రేపు మానేసేయండి, మళ్ళీ ఎల్లుండి 0.5 ml జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. మీకు రెక్క కానీ బోరక్ కానీ చేయటం రాకపోతే లెగ్కి చేసుకోండి. 0.5 ml తప్ప అంతకుమించి ఎక్కువ ఇమ్మకండి. రోజు మార్చి రోజు ఇలా 8 రోజులు చేసుకోండి. అలా కాళ్ళపట్లు వచ్చిన కోళ్ళని ఎక్కువ శాతం కర్రల మీద ఉంచేటట్టు చేయండి. ఎక్కువ శాతం కర్రల మీదే కూర్చోబెట్టండి. ఎందుకంటే ఆ కర్రల మీద కూర్చోబెట్టు పెట్టడం వల్ల ఆ కాళ్ళన్నీ ఇలా కర్రకు పట్టి కూర్చుంటాయి. అప్పుడు వాటి కాళ్ళు రిలీఫ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.